టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంశీరామ్ 87వ జయంతి వేడుకలు బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లో ఘనంగా నిర్వహించారు. కాంశీరామ్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఆయన గొప్పతనాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామ్యూల్, తెలంగాణ పౌర నిర్మాణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసయ్య, బోడుపల్లి మాజీ ఎంపీటీసీ నత్తి జంగమ్మ, ఎంకరాల లక్ష్మీ నర్సయ్య, తల్కా శత్రుఘ్న తదితరులు పాల్గొన్నారు. ఆయన వచ్చిన రోజే నేను తెల్లంగి తొడుకోవడం జరిగింది. ఎందుకంటే నాకు అది జ్ఞాపకం ఉంది. తెల్లంగి తొడుకోవడం నేను కాంశీరామ్ ద్వారానే మొదలైందని నేను సగర్వంగా నేను జనాలను చెప్పుకుంటాను. ఎందుకంటే కాంశీరామ్ మరి నల్గొండ సభకు వెళ్ళేటప్పుడు రెండు రోజులు మేము కాశీరామ్ కూడానే ఉండి మరి ఆయన ఏం చెప్తాడు ఏం చేస్తాడు అనేది ఆయన సంకేతం కోసం ఎదురు చూసినాం. అయినా కూడా మంచి సంకేతం ఇచ్చిపోయిండు. ఎప్పుడు ఓటు అమ్మారా సీటు తుమ్మారా నయ్యిచేయలేగా అనే నినాదంతో ఇప్పటిదాకా కూడా ఎంతో కొంత మేము ఏ పార్టీలన్నా ఉన్నా మేము మా వర్గానికి మాకు చాతనైన సేవ చేసుకుంటూ పోతాం. ఎప్పుడు మా వర్గం ఎక్కడున్నా కూడా మేము మాయావతి గారు కేసీఆర్ గారు పోయి మాయావతి గారిని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు దీని వెనుకాల 60 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం ఉంది. వేలాది మంది అమరులైనరు. ఈ అమరుల త్యాగాన్ని ప్రత్యేక రాష్ట్ర రూపంలో చూసుకోవాలంటే మీరు కూడా సపోర్ట్ చేయాలంటే నిట్ట నేను రాజ్యసభల పార్లమెంటు నినాదించి విధంగా మాయావతి గారు కూడా తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసింది. ఆ స్థాపించిన వ్యవస్థాపకుడు బీఎస్పీని బహుజన సమాజ్ పార్టీ అంటే బహుజనులంతా ఏ విధంగానైతే ప్రజలు ఎక్కడైతే ఎక్కువ ఉంటారో ఆ దాన్నే బహుజనం అంటాం. ఆ ఈ సమాజానికి ఆ పార్టీ అవసరమని కూడా వారు నొక్కి చెప్పి ఇలా మాయావతి గారికి అధ్యక్షరిచ్చి అధ్యక్ష పదం ఇచ్చి ఆ మాయావతి గారు కూడా తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసింది. బీఎస్పీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన ఆనాడు కేసీఆర్ కూడా తెలియజేసి